నాకు అర్థమైన భాషలో మీకు చెప్తాను. ఒకవేళ ఆ రోజు సమయాలు ఇలా పిలుచుంటారు ఏలి కుమారులు, అరే బ్రదరు ఇలా రా, ఇదిగో మనోడు జాయింట్ చేస్తాడు, మంచి ఫ్రై చేస్తారు, చక్కగా దానికి ఏమన్నా రెడీ చేయరా అబ్బాయి అంటే, ఆ రోజు ఏలి కుమారులతో సమయాలు ఏమని ఉంటాడు తెలుసా, నేను రానన్నా అంట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, అరే ఏం పర్లేదు రా, సరదాగా అలాగా యెహోవా సన్నిధి ముంగిటికి వెళ్దాం, సరదాగా అక్కడ మన భాషలో మాట్లాడుకుంటే కలర్స్ ఉంటాయి రా అంటే ఆయన ఏమంటారు తెలుసా, రానన్నా అంట. ఏరా అని అడిగితే, నేను యెహోవాను ఆరాధించే మనుషుడను, యెహోవాను మాత్రమే సేవించేవాడు, నేను రానన్నా అంట. వారు ముంగిటే ఉంటున్నాడు, వాళ్ళతో కలవట్లా, వారితోనే ఉంటున్నాడు కానీ వారు చేసే పనుల్లో కలవట్లేదు. అదే సమయం వారితో సాంగత్యం చేయలేదండి, ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు తెలుసా, సాంగత్యం వారితో చేస్తే, స్నేహం వారితో చేస్తే దుష్ట సాంగత్యం ఖచ్చితంగా సమయల్ని చెడగొడుతుంది. నాకు తెలిసి అట్టి వారితో స్నేహాలు చేయలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా స్నేహితులు ఉంటే వారు సంఘ విశ్వాసులయ్యే ఉండాలి. మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదని మీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఇలాంటివన్నీ చేశావు అనుకో, నువ్వు మెల్లమెల్లగా తెలియకుండానే నీకు దెబ్బేస్తావు, నీకు తెలియకుండానే నువ్వు పాడవుతావు. నీకు స్నేహితులు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకో, మరొక విశ్వాసే నీకు స్నేహితుడు అవ్వాలి. విశ్వాసులు విశ్వాసులతోనే జోడుగా ఉండాలి, విశ్వాసులు విశ్వాసులతోనే కలవాలి. కానీ మనకే విశ్వాసులు తక్కువ, అవిశ్వాసులు ఎక్కువ. అందుకే మన స్నేహాలు కూడా బాగుండాలి. మన చుట్టూ ఉన్నవారు బాగోకపోతే మనం కూడా పాడయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే సామెతలు ఒక మంచి మాట ఉంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వచనం, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటర్ల సహవాసం చేయవాడు, తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూసారా, తుంటర్ల సహవాసం చేసిన వాడు ఏం చేస్తాడు, తన తండ్రికి అపకీర్తి ఖచ్చితంగా తెస్తాడు. పర్వాలేదు వాళ్ళేం కాదు నాతో బాగానే ఉంటారు అనుకోకండి. ఒక కేసు ఉందా చెప్పనా, ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, ఆ కేసు ఎప్పుడో మన జడ్జిమెంట్ వచ్చింది, తల బాదుకున్నారు, వాడు మంచోడే వాడు చచ్చికపోతాడు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మంచివారు గారు, తన కాలేజీ ఫ్రెండ్స్. ఒకరోజు వాడు కాలేజీ నుండి వస్తున్నాడు, అప్పటికి వీళ్ళ కాలేజీ ఎగ్గొట్టు రోడ్ల మీద తిరుగుతుండే వీడి స్నేహితులే. అలా తిరుగుతున్నప్పుడు సడన్గా ఏమైందంటే దారిలో వాళ్ళు కనిపించారు. కనిపించిన తర్వాత, అరే ఏం లేదురా సరదాగా ఎదరికి వెళ్తున్నా రారా అని పిలిచారు. అరే లేదు నాకు టైం అవుతుంది, అరే ఏం కదరా నీకు మీ ఇంటి దగ్గర మేము దించుతాం కదా రా కారు ఎక్కు అని చెప్పి కారు ఎక్కించారు. ఏం కాదు నా స్నేహితులే కదా నాతో పాటు ఉండేవారే కదా అని ఎక్కేశారు. అలా ఎలుతూ ఎలుతూ ఉండగానే మార్గం మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న ఈ నలుగురు కలిసి ఏం చేశారు తెలుసా, ఇంకొకరిని హత్య చేసేశారు. ఆ సీన్లో అందరిని చంపుతున్నప్పుడు ఇటు పక్క నుండి ఆశ్చర్యపోరే ఏంట్రా చేస్తున్నారు, ఈ సీన్ని గొర్రెలు కాసుకుంటున్న ఒక అబ్బాయి చూశాడు. అంతే, కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఎవరు ఎందుకు చంపారు, ఈడు పలాని వాడు పలానా అబ్బాయిని చంపాడు. ఎందుకు అంటే ఈడుతో మాట్లాడుతున్న అమ్మాయి వాడితో మాట్లాడింది కనుక తట్టుకోలేక ఈ నలుగురు కలిసి వాడిని చంపేశారు. సీన్లో ఎవరున్నారయ్యని గొర్రెలు కాసి కుమారుని అడిగితే అప్పుడు చెప్పారు, A1 పలానోడు, A2 పలానోడు, A3 పలానోడు, A4 పలానోడు, A5 ఆ కారులో కూర్చుని వెళ్ళడే వాడు. అరే నేను లేను అంటే ఇప్పుడు ఎవడ చెప్పేది, అక్కడ నువ్వు ఉన్నావు సీన్లో, సాక్షి ముందే కళ్ళ ముందు. అరే నాకు తెలియదండి నా ఫ్రెండ్స్ పిలిస్తే నేను వెళ్ళానంటే ఇప్పుడు ఎవడు నమ్ముతాడు, అది అవుద్దా. తన తల్లి చూస్తే భక్తి పర్రాలు, ఎక్కడైతే ఇరుక్కోకూడదు అక్కడే ఇరుక్కున్నాడు, చచ్చాడిక జీవిత ఖైదీ, 5 అయిపోయింది కా జీవిత ఖైదీ. ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, మీ స్నేహాలు బాగోకపోతే
ఎప్పుడు ఎలా మీ మీదకి ప్రమాదం ముంచుకొస్తుందో మీకే తెలీదు. మన చుట్టూ ఉండాల్సిన స్నేహాలు ఎవరో తెలుసా? దేవుడు చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం 14 వచనం, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, ఎలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు అవిశ్వాసుతో విశ్వాసుకి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును. ఇది దేవుడు కోరుకున్నది. దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? నీ స్నేహాలు బాగుండాలి. నేను నీతో ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా నాకు ఇష్టలై ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? ఇలా ఒక సెల్ఫీ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి కింద కొటేషన్ పెడతాం, మై బెస్ట్ ఫ్రెండ్ హార్ట్ఫుల్లీ. దేవుడికి హార్ట్లో పెయిన్ వస్తుంది. ఆయనకి ఎంత పెయిన్ వస్తుందంటే, అరే నీ స్నేహాలు ఇవి కదరా అని. మనకు స్నేహితులు ఉండాలి అంటే నీ ఇమేజెస్ ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? భక్తులతోనూ విశ్వాసులతోనూ ప్రార్థనా కూడుకల్లోనూ ఇలాంటి సభల్లోనూ పాట పాడుతున్నప్పుడు ఇవి నీకు ఉండాల్సిన మంచి మంచి తీపి గుర్తులు. ఇలాంటివి మనం దాచుకోవలసినవి. కానీ మనం ఏం చేస్తాం? పనికిరాని స్నేహితులతో మనం ఫొటోస్ దిగి, పనికిరాని వీడియోస్ పెట్టుకొని ఫొటోస్ పెట్టుకొని ఎంజాయ్ చేసేస్తుంటాం. తప్పండి, అది అట్లా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నావాడివి అని నువ్వు అనిపించుకున్నప్పుడు నాతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ మరలా వాడితే ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకే పెళ్ళి కావలసినప్పుడు కూడా ఈ పదాన్ని భక్తులు ఉపయోగిస్తారు. ఏమని? పాత నిబంధన దగ్గర నుండి, ద్వితీయ ఉపదేశ కాండం దగ్గర నుంచి అంటాడు, గాడిదకి గుర్రానికి జంట వేయకూడదట. ఎందుకు? గాడిద గాడిద, గుర్రం గుర్రమే. గాడిదకి గుర్రానికి జంట కలిపాం అనుకోండి, బండి ముందుకెళ్తుందా? కాపురం కూడా అంతే. గాడిద గాడిదతోనే ఉండాలి, గుర్రం గుర్రంతోనే ఉండాలి. రెండు వేరు వేరు స్వభావాలు. ఇది నడదు, అది పరిగెడద్ది, ఇది మోస్తుంది, అది మొయ్యదు. వాటి స్వభావాలు వేరు. అందుకే వివాహం విషయంలో కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాన్నేదో అంటాడనో, అమ్మేదో ఫీల్ అవుతుందనో, ఎవరో ఏదో అనుకుంటారనో, అత్తమ్మ బాధపడుతుందని అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకో, విశ్వాసగా గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి భయ్య. ఇది నీకు ఖచ్చితంగా చెప్పేది ఇక, నువ్వు విశ్వాసతోనే జత కట్టాలి. చాలామంది అంటారు, ఏం లేదు బ్రదర్ నేను మార్చేస్తానన్నా, అంతలేదు, అది జరగదు. అది నేను మార్చేస్తాను, నేను సరి చేసేస్తాను అంత అవదమ్మా, కుదరదు. అది జరిగే పని కాదు. సమయం లాంటివాడే మార్చలేకపోయాడు, క్షమించండి, సొలొమోను లాంటి వారే మార్చలేకపోయారు. అంత కెపాసిటీ ఉండేవాడు ఆరాధన మార్చేసి వెళ్ళి విగ్రహాలకి దండం పెట్టు, జరగదు అది. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసతోనే ఉండాలి.